తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక బ్యాంకు పెట్టెలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని అడిషనల్ ఎస్పీ కర్ణం కుమార్ తెలియజేశారు. బ్యాంకు పెట్టెలో కంట్రోల్ రూమ్ ను నిర్వహించామని, ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దని సూచించారు. కరోనా పాజిటివ్ ఇయర్ నుంచే వచ్చింది. సో ఏంటంటే ఢిల్లీ నుంచి ఎవరైతే వచ్చారో ప్రార్థనకు వెళ్ళి వాళ్ళు ఇక్కడ నుంచే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అంతా కూడా కట్టుదిట్టు ధరి చేశారు. మీరు చూసినట్లయితే ఈ ఏదైతే ఈ కార్నర్ నుంచి మొత్తం ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా ఎప్పుడు లేని విధంగా మొత్తం పోలీస్ వారు కానివ్వండి, యంత్రాంగం మొత్తం ఒక చెడు ఉండి మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఇక్కడ కమిషనర్ కానీ పోలీస్ వారు కానీ ఇక్కడే కూర్చొని వాళ్ళు షెల్టర్స్ వేసి చాలా ఇదిగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాము, మనతో పాటు ఇప్పుడు ఎడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చున్నారు లైన్లోకి. ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేసే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎడిషనల్ ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ వచ్చి మొత్తం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే వస్తుందని చూసుకుంటున్నారు. ఒకవేళ కమిషనర్ గారు అందరూ ఉన్నారు, మనతో పాటు ఎస్పీ గారు జస్ట్ ఇప్పుడే పిక్చర్లోకి వచ్చున్నారు. మొత్తం ఆయన పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఏ ఇబ్బంది చేసుకుంటున్నారు. మనతో పాటు అడ్మిన్ ఎస్పీ గారు కరణ్ కుమార్ అంతా ఉన్నారు, వారికి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఏరియా నుంచి మనకి కన్ఫర్మ్ అయింది, అప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇంకే రకంగా మీరు ఇన్స్ట్రక్షన్ తీసుకోబోతున్నారు, ఎలాగ మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇదే ఏరియాలో ఇంకొక కేసు కూడా మనకి రిపోర్ట్ అయింది సార్. అతని పేరు వలీ అహ్మద్. ఓకే. ఇతనితో ఈ భాషతోని కాంట్రాక్ట్తో వచ్చిన దాని మీద అతనికి రిపోర్ట్ అయింది. ఓకే. అతను కూడా ఇదే ఏరియాలో ఉన్నారు కాబట్టి మొత్తం ఈ ఏరియా నుంచి పూర్తిగా స్టెరిలైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అలాగే కాయగూరలు అన్నీ కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు. అందులో మన కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా నిన్నంతా విజిట్ చేశారు. అదే నిన్న జేసీ గారు కూడా మున్సిపల్ కమిషనర్ అందరితో లెటర్స్ మీటింగ్ పెట్టి ఏడీ మార్కెట్కి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రతి ఇంటికి మళ్ళీ మీద కూరగాయలు సప్లై చేయడం జరుగుతుంది. సార్, అయితే మార్నింగ్ మొత్తం అన్ని స్ట్రీట్స్ కూడా మన మార్కెట్స్ వేసి క్లోజ్ చేసాం కదా, నిత్యావసర వస్తువుల టైంలో మేము ఓపెన్ చేస్తారు? నిత్యావసర వస్తువులు కూడా ఇంటికి ఇంటికి ఈ వీధిలోకి దీన్ని అంటే 4 స్ట్రీట్స్ 1 కిలోమీటర్ వరకు స్టెరైల్ చేస్తాం. ఈ 1 కిలోమీటర్లోని డోర్ డెలివరీ ఇస్తున్నాం అన్ని. ఓకే సార్. వాళ్ళు ఎవరికి కావాలంటే వస్తువులు వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఓకే. ఆ కంట్రోల్ రూమ్కి ఎవరైనా ఫోన్ చేసినట్టయితే ఆ వస్తువులు కూడా వాళ్ళ ఇంటికి చేరదేస్తున్నాం. ఓకే. స్పష్టంగా చెప్పడం జరిగింది, అడ్మిన్ ఎస్పీ గారు ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి పర్టికులర్గా ఎవరు కూడా బయట రావడం అవసరం లేదు. నిత్యావసర అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ ఫుడ్ ప్రొవైడర్ ఉన్నాయో కూడా ఇక్కడ నుంచి ఇంటింటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు కమిషనర్ గారు కూడా ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన లాండ్ ఆర్డర్ ఆయన చూసినట్టయితే ఇక్కడ పరిశుభ్రత మొత్తం కమిషనర్ గారు చూసుకుంటారు. కమిషనర్ గారు దగ్గరుండి పర్యవేక్షించుకొని అక్కడ కంట్రోల్ రూమ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయన చర్య తీసుకుంటున్నారు. మనతో పాటు ఇక్కడ వార్డ్ కార్పొరేటర్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ డేగకలు వేసుకొని ఇక్కడే వెయిట్ చేసి ఎక్కడికి వెళ్ళకుండా వెయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అదేవిధంగా మీరు లోపల చూసినట్లయితే ఎన్నో మనకి 3 కౌంటర్స్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ COVID-19 కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇది కంట్రోల్ రూమ్ అంటే యాక్చువల్గా ఇప్పుడు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ చూసాము, కానీ ఇక్కడ కొత్తగా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టి 3 కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. మీరు స్పష్టంగా చూస్తున్నాము అక్కడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ రూమ్లో చాలా అంటే అన్ని విభాగాలు ట్రాన్స్పోర్టు పోలీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వస్తే పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ మీకు MHO కూడా వాళ్ళందరూ కూడా NHO అందరూ కూడా ఇక్కడ నుంచొని ఎప్పటికప్పుడు చూస్తున్నారు. కౌంటర్లు 3 కౌంటర్లు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే వార్డులోంచి మొన్న ఇదే ఏరియా నుంచి మొన్న ఇబ్బంది వచ్చింది కాబట్టి చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము ఈ ఏరియా మొత్తం 144 సెక్షన్ విధించినట్టు పెట్టి మొత్తం ఎవరిని కూడా రానివ్వకుండా నిత్యావసర వస్తువులు కూడా డైరెక్ట్గా ఇంటికి పట్టుకెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ ఏరియా నుంచి ఇంకో పాజిటివ్ కేసు కూడా వచ్చిందని మనం కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. ఆ పాజిటివ్ కేసు కోసం ఏం జరిగింది అనేది విషయం కూడా మనం చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా ఈరోజు మనం చూసినట్టయితే కాకినాడ మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఇతరత్ర సిబ్బంది కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ప్రతిరోజు నైట్ అండ్ డే కాకుండా వాళ్ళు చూస్తున్నారు.